సిద్ధిపేట ప్రెస్ క్లబ్ నుండి మంజీరస్వరం ప్రత్యక్ష ప్రసారం. ఈ కవిత్వం స్త్రీవాద కవిత్వము, భావ కవిత్వము, విప్లవ కవిత్వము, మైనారిటీ కవిత్వము అని అనేక రూపాలను సంతరించుకొని క్రమక్రమంగా ఒక రూపానికి వచ్చింది. అయితే వస్తుపరంగా ప్రాచీన సాహిత్యంలో మార్పు ఏమీ లేకున్నా రూపపరమైనటువంటి మార్పును మనం గమనించవచ్చు. కానీ ఆధునిక సాహిత్యం విషయానికి వచ్చినప్పుడు రూపపరమైన మార్పుతో పాటు వస్తుపరమైనటువంటి మార్పు, టెక్నిక్ కూడా మారినటువంటి విషయాన్ని మనం గమనించాల్సి ఉంది. వర్తమాన కవిత్వంలో టెక్నాలజీ పెరిగిన తర్వాత చాలామంది కవులు, రచయితలు ఈ రంగంపై ఆసక్తి చూపడం అభినందనీయం. అయితే ఆసక్తి ఉన్నంతగా అధ్యయనం లేకపోవడం వల్ల మంచి కవిత్వం వస్తున్నటువంటి పరిస్థితులు క్షీణిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అటువంటి సందర్భంలో వర్తమాన కవులు తగు జాగ్రత్తలు తీసుకొని అంతకుముందు ఉన్న వివిధ కవుల, సీనియర్ కవుల రచనలను అధ్యయనం చేసి ఆ అధ్యయనంతో కొంత స్ఫూర్తిని, వస్తువును, కవిత్వాన్ని నిర్మించే పద్ధతిని, నిర్మాణ పద్ధతిని తెలుసుకొని కవిత్వాన్ని సృజించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి వర్తమాన కవులకు ఇటువంటి అంశాలు కొంత స్ఫూర్తితో పాటు రచనా విధానంలో ఒక పట్టును, ఒక సామర్థ్యాన్ని, తమదైన ఒక ముద్రను కలిగిస్తాయని ఆశిస్తూ ఇటువంటి కార్యక్రమాన్ని మేము ముందుకు సాగిస్తున్నాం. మెదక్ జిల్లా సాహిత్య చరిత్రలో మంజీర రచయితల సంఘానికి ఒక ప్రధానమైన పాత్ర. దాదాపు 32 సంవత్సరాలుగా అనేక సాహిత్య కార్యక్రమాలని నిర్వహిస్తూ సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్, పటంచెరు లాంటి ప్రాంతాల నుంచి అనేక మంది కవులకు ఒక ప్రేరణనిచ్చింది. కవిత్వం అంటే కేవలం సన్మానాలకు, సత్కారాలకు, శాలువాల కోసం కాదని, కష్టజీవికి ఇరువైపులా నిలబడ్డవాడే కవి అనే లక్ష్యంతో ఏదైతే మహాకవి శ్రీశ్రీ చెప్పాడో, ప్రజా సమస్యల ప్రాతిపదికన కవిత్వాన్ని వెలువరిస్తూ మంజీరాల చేతుల సంఘం కవులు అనేక కవితా సంకలనాల్లో వెలువరించారు. మంజీరా కవులు వెలువరించిన అనేక కవితా సంకలనాలు తెలుగు సాహిత్య చరిత్రలో ఒక గొప్ప స్థానం సంపాదించిందని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అట్లాంటి మంజీరా రచయితల సంఘం ఒక కొత్త ఒరవడికి ఇవాళ సిద్దిపేట కేంద్రంగా నాంది పలుకుతున్నది. స్థానికంగా ఉండేటువంటి కవులు, రచయితలకు వేదికగా చేస్తూ ఈ మంజీరా స్వరం అనేటువంటి ఒక కార్యక్రమానికి రూపకల్పన చేసింది. అందులో భాగంగా ఈ మొట్టమొదటి కార్యక్రమం ఇవాళ వర్తమాన కవిత్వము ఎట్లా ఉంది అనే అంశాల మీద విశ్లేషిస్తూ మంజీరాకు సంబంధించిన ప్రముఖ కవి పప్పుల రాజిరెడ్డి గారు ఈ అంశం మీద ప్రసంగిస్తూ ఉన్నారు. ఇది ప్రతి నెలా జరుగుతుంది. ప్రతి నెల 2వ ఆదివారం రోజున ఈ మంజీరా స్వరం పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించడం, ఇక్కడికి సంబంధించిన సామాజికవేత్తలు, ఆర్థికవేత్తలు, సాహిత్యకారులు, విద్యావంతులు, మేధావులందరినీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి ప్రతి నెల ఈ కార్యక్రమం నిర్వహించడానికి మేము పూనుకున్నాం. ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కూడా ఇక్కడ సాహిత్యకారులకి మేము పిలుపునిస్తున్నాం. సాహిత్య అభిమానులకు కూడా మంజీరా రచయితల సంఘం పక్షాన మేము పిలుపునిస్తూ ఉన్నాము.